రామ్ టాక్కి తిరిగి స్వాగతం మోడీ ప్రభుత్వం రైతుల ముందు మోకరిల్లిందా ఇది అందరి మనసుల్లో తొలుస్తున్నటువంటి ప్రశ్న ప్రశ్నే కాదు అనుకోవటం కూడా జాతీయ మీడియాలో అయితే దీని మీద ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం ప్రభుత్వాన్ని కురిపిస్తున్నారు ఏమిటి అసలు అంటే వ్యవసాయ రంగంలో సంస్కరణలు కావాలి అని చెప్పి వ్యవసాయ నిపుణులు ఎప్పటినుంచో చెప్తూ ఉంటే ఏ ప్రభుత్వం ధైర్యం చేయలేకపోతే మోడీ ప్రభుత్వం ధైర్యంగా వ్యవసాయ సంస్కరణలకు నడుము కట్టింది మూడు వ్యవసాయ బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదింప చేసుకుంది అంతవరకు సవ్యంగానే ఉంది ఆ తర్వాత రైతు సంఘాలు పేరుకు రైతు సంఘాలు అందుట్లో ఎక్కువ భాగం రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు వాళ్ళు కేవలం మూడు ప్రాంతాలు పంజాబ్ హర్యానా పశ్చిమ ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి రైతు సంఘాలు ఢిల్లీని దిగ్బంధం చేసి మూడు వైపులా సింగు బోర్డర్ టిక్రీ బోర్డర్ గాజీపూర్ గాజీపూర్ బోర్డర్ మూడింటిని కూడా దిగ్బంధం చేసి హైవేస్ మీద తిష్ట వేసి ప్రభుత్వానికి సవాలు విసిరారు అంతేకాదు ఆగస్టు పదిహేనున ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండా ఎగరేశారు అయినా ప్రభుత్వం ఏమాత్రం కాల్పులు జరపకుండా సంయమనం పాటించింది ఒక్క లఖీంపూర్లో జరిగినటువంటి దురదృష్ట ఘటన తప్పితే మిగతా అన్నీ కూడా సామరస్యపూర్వకంగానే ప్రభుత్వం ఉంది అయితే ఒక్క మొన్న ఇటీవల మోడీ సిక్కుల పవిత్ర దినాన ఆశ్చర్యంగా ఒక ప్రకటన ఇచ్చాడు ఏంటంటే నేను మూడు వ్యవసాయ బిల్లుల్ని ఉపసంహరించుకుంటున్నాను దేశానికి క్షమాపణలు చెప్తున్నాను అని అది ప్రతి ఒక్కరికి దిగ్భ్రాంతికి గురి చేసింది సరే దాని మీద చర్చోపచర్చలు జరిగినాయి ఇది సంస్కరణలకి ఏ సంస్కరణలు అయితే వ్యవసాయ రంగంలో రావాలని కోరుకున్నారో వాళ్ళందరూ చాలా నిరాశ చెందారు మార్కెట్ సంస్కరణల దిశగా వ్యవసాయ రంగం వెళుతుందనుకుంటే పోటీ మార్కెట్ దిశగా వ్యవసాయ రంగం వెళుతుందనుకుంటే అలా జరగలేదని నిరాశపడ్డారు అది అంతటితో ఆగలేదు రైతు సంఘాలు కానీ ఆ రోజు జరిగిన తర్వాత కూడా రైతు సంఘాలు ఆ దిగ్బంధాన్ని ఉపసంహరించుకోలేదు ఇప్పుడు వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడితే వాటిని ప్రభుత్వం ఆల్మోస్ట్ అన్ని డిమాండ్సు ఏకపక్షంగా వాళ్ళు పెట్టిన వాటి ఒప్పుకుంది ఓకే ఇప్పుడు ఉదాహరణకి రైతులకు చనిపోయినది ఈ టైంలో కాల్పుల్లో చనిపోయింది ఐదుగురు ఆరుగురు కానీ అది కాదు వాళ్ళు చెప్పేది ఏంటంటే మానసిక క్షోభతోటో లేకపోతే ఇంకో దాంతో చనిపోయారని వాళ్ళు ఇచ్చే లెక్కల ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వాలని అడిగారు ఇది న్యాచురల్గా పంజాబ్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ముందు వాళ్ళు డిక్లేర్ చేశారు ఇప్పుడు కేంద్రం కూడా హర్యానా యూపీలు కూడా అదే పద్ధతిలో ఇస్తాయని చెప్పి ఒప్పుకుంది అంతవరకు నేను పెద్దగా దాని గురించి మనం విభేదించాల్సినటువంటిది లేదు రెండోది కనీస మద్దతు ధరకు చట్టబద్ధత దానికి ఒక వేసే కమిటీలో ఐదుగురిని రైతు సంఘాల ప్రతినిధులు తీసుకోవటానికి ఒప్పుకుంది అది కూడా మంచిదే దాని వరకు ఎవరు కూడా ఆక్షేపించడానికి ఏం లేదు మిగతాయి ఆశ్చర్యకరంగా ఉన్నాయి రైతులపై పెట్టిన అన్ని రకాల కేసులు ఉపసంహరించుకుంటాం ఈ అన్ని రకాలనేది ఏమిటి అంటే ఎర్రకోటపై కలిస్తాన్ జెండా ఎగరేసినా ఉపసంహరించుకుంటాం లేకపోతే రోడ్ల మీద దిగ్బంధం పేరుతోటి నానా బీభత్సం సృష్టించడానికి వైలెంట్గా రైలు పట్టాల మీద వైలెంట్గా యాక్షన్స్ చేసిన వాళ్ళని బస్సులు తగలబెట్టినా కూడా ఉపసంహరించుకుంటాం ఎందుకనంటే కేసు బై కేసు ఉంటుంది కానీ కూడా ఉపసంహరణలు అనేవి బ్లాంకెట్గా ఉపసంహరించుకోవటం అనే మాట నేను ఎక్కడా వినలేదు ఇంతవరకు నేరం అనేది వీళ్ళు కాదు ప్రభుత్వం ఉపసంహరించుకున్న కోర్టు దానికి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది అది వేరే యాంగిల్ బట్ ప్రభుత్వ లక్ష్యం ఎట్లా ఉందంటే అన్ని కేసులు విత్ర్రా చేసుకుంటాము అనేది రెండోది పంట వ్యర్థాలు ఏదైతే తగలబెడుతున్నారో ఢిల్లీ చుట్టుపక్కల ఆ వ్యర్థాలు తగలబెట్టడానికి నేరం కింద పరిగణించం అది సివిల్ సూట్ కింద ప పరిగణిస్తాను తప్పితే క్రిమినల్ యాక్ట్ కింద మేము పరిగణించాం మరి వాతావరణ కాలుష్యానికి ప్యారిస్ క్లైమేట్లో ఒప్పందాలు మొన్న వెళ్ళి గ్లాస్కోలో ఒప్పందాలు మరి ఇక్కడేమో జరిగేది వేరుగా ఉంది అలానే మూడోది విద్యుత్ బిల్లు సవరణ బిల్లు అంటే విద్యుత్తులో రావలసిన సంస్కరణలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా పంపిణీ సంస్థలు వీకెస్ట్ లింక్ దేశంలో బలహీనమైనటువంటి లింక్ అనమాట అది ఎందుకనంటే అవన్నీ ఎక్కువ భాగం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండి దాని ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నంగా ఉంది దానివల్ల నాణ్యమైన కరెంట్ ఇవ్వలేకపోతున్నారు సో ఓకే నేను ఆ వివరాల్లోకి చాలా ఉన్నాయి దానికి సంబంధించిన సంస్కరణలు ఏదైతే ఈ సవరణ బిల్లులో ప్రవేశపెట్టిందో వాటిని కూడా పెండింగ్లో పెట్టడానికి ఒప్పుకుంది ప్రభుత్వం ఒకే ఒక్క దాంట్లో ఏంటంటే ఆ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ యూనియన్ క్యాబినెట్ కాకుండా సహాయ మంత్రి ఒక ఆయన ఉన్నాడు ఆ లిఖ్య లఖీంపూర్ కేసులో రైతుల మీద జీపుని దొల్లించినటువంటి వాళ్ళ కొడుకు దీంట్లో అది ఆయన్ని తొలగించమని పెట్టిన డిమాండ్ మీద మాత్రమే మౌనం వహించింది కేంద్ర ప్రభుత్వం మిగతా ఐదు దాంట్లో ఆల్మోస్ట్ రైతులు ఏం చెప్తే ఆ దానికి రైతు సంఘాలు చెప్పిందని ఒప్పుకున్నారు అంటే ఏంటి అసలు ఇది తప్పలేదు కోర్కెలు ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు స పట్టు సడలింపులు ఉండాలి నేను ఒప్పుకుంటాను కానీ కొన్ని విషయాల్లో అది బ్యాడ్ ప్రెసిడెంట్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు ఇది ముందు ముందు భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకి ఇది మోడల్గా తయారవుతుంది నేరం చేయటం నేరం చేసిన నేరం చేసిన వాళ్ళు కూడా నేరస్తులు కాదని చెప్పటం అలానే సంస్కరణలు అనేవి పూర్తిగా వేక పట్టటం పట్టడం ఈ కోర్కెలు ఆమోదించటంలో వచ్చినటువంటి ఫలితం ఇది ఇది చిన్న విషయం కాదు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దీంట్లో సంస్కరణలకు తిలోదకాలు వాతావరణ కాలుష్యానికి తిలోదకాలు కాలుష్యానికి తిరోధకాలు కాదు కాలుష్యానికి గ్రీన్ పచ్చజెండా అట్లానే శాంతి భద్రతలపై రాజీ అంటే ఇన్నాళ్ళ వరకు ఏమనుకున్నారు మోడీ అంటే తిరుగులేని నాయకుడు ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కపోడు అనుకున్నారు కానీ ఇవాళ జరిగింది మోడీ ఎన్నికల కోసం ఎంతవరకైనా బెండ్ అవుతాడనేది అర్థమైపోయింది ఆయనకి ఎన్నికలు దీంట్లో అధికారం ముఖ్యమా లేకపోతే దేశం పుంతల తొక్కుతూ ముందుకెళ్ళాలంటే ఆర్థికంగా ఆర్థిక సంస్కరణలు ముఖ్యమా ఈ రెండిట్లో ఏది అని తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు మోడీ దానికి ఓటేసాడు దానికి ఇంటూ మార్కు పెట్టాడు బాధాకరమైనటువంటి విషయం చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు అనుకున్నటువంటి మోడీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెనకడుగు వేయటం ముఖ్యంగా అటు వ్యవసాయ బిల్లుల్ని ఉపసంహరించుకోవటం రెండవది విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించుకోవటం చాలామంది తప్పుడు అభిప్రాయాలతోటి వీటిని గురించి మాట్లాడుతున్నారు మీటర్లు పెడితే ఏదో నష్టం జరిగిపోతుంది ఏం చెప్పింది ప్రభుత్వం మీటర్లు పెట్టమన్నారు తప్పితే సబ్సిడీలు ఎత్తేమని చెప్పలేదు సబ్సిడీలు కేంద్రం కాదు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వాల్లో నిజాయితీ ఉంటే మీటర్లు పెట్టినా రైతులకు సబ్సిడీ ఇవ్వచ్చు కాకపోతే అక్కడ ఎక్కడొస్తుందంటే మీటర్ల వల్ల కరెక్ట్గా ఎంత మీరు సబ్సిడీ ఇవ్వాలో క్యాలిక్యులేట్ అవుతుంది అంటే అంత అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ సంస్థలకి ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం ఇవ్వాలా ఇప్పుడు అది ఎగేస్తుంది ప్రభు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఎగైటిం కుదరదు అంతేకాని సబ్సిడీలకి అవరోధం కాదు మనమే చెప్తున్నాం కులగణన కావాలని అడుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాలు చేస్తారు అదేమంటే సబ్సిడీ ఇవ్వాలంటే ఎవరు ఏ కులం అనేది తెలియ తెలియాలి కదా అంటున్నారు మరి రైతులకు సబ్సిడీ ఇవ్వాలంటే ఏ రైతు ఎంత వాడుకుంటున్నాడు కరెంట్లో వరికి ఎంత అవుతుంది లేకపోతే ఇంకొకదానికి ఎంత అవుతుంది గణాంకాలు తెలుసుకోవటం తప్ప అసలు సబ్సిడీకే పోతుందా లేకపోతే దొంగగా విద్యుత్ వాడుకుంటున్నారా ఎవరన్నా ఏంటి మామూలు గృహాలకి వ్యాపారాలకు కూడా పైన పోల్ల మీద వైర్లేస్ లాగి వాడుకుంటున్నారా ఎలా తెలుస్తుంది తెలియాలి అంటే అన్నిటికీ గణాంకాలు పక్కాగా ఉండాలి సబ్సిడీలు ఎంత ఇస్తారనేది మీ ఇష్టం కాబట్టి ఒక రూలు కులగన వచ్చేసరికి ఒక ఒక పద్ధతిలో మాట్లాడతారు కానీ విద్యుత్ మీటర్లు పెట్టాలంటే మాత్రం ఇంకో పద్ధతిలో మాట్లాడతారు ఏంటంటే ఎక్కడ ఏది అవసరమో ఆ దానికి కాకుండా వాళ్ళు ఎక్కడికెక్కడ వంగిపోతూ ఉంటారు రైతులకు నచ్చ చెప్పగలగాల మీటర్ల వల్ల ప్రయోజనం ఏంటంటే చెప్పగలగాల అది చెప్పలేక కానీ ఆ పంపిణీ వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేము మిగతా ప్రపంచంతో మనం పోటీ పడలేము వ్యవసాయ రంగం అరవై శాతం మంది పైగా ఆధారపడుతున్నారు అరవై ఐదు శాతం మంది పైగా మరి ఈ రంగంలో సంస్కరణలు రాకపోతే చాలామంది తప్పుడు అభిప్రాయాల్లో ఉంటున్నారు అంటే మార్కెట్ సంస్కరణలు అంటే ప్రో బిజినెస్ అనేది ప్రో బిజినెస్ కాదు మిత్రమా ప్రో మార్కెట్ ప్రో మార్కెట్ వేరు ప్రో బిజినెస్ వేరు ఎవరో కొంతమంది కమ్యూనిస్టులు ఆ పాత సిద్ధాంతాన్ని పట్టుకొని వదిలిపెట్టకుండా అదే సిద్ధాంతంతో ప్రభుత్వ రంగమే ఉండాలి పోటీ వ్యవస్థ అవసరం లేదంటే ఇవాళ మనం చూస్తున్నాం మన విద్యుత్ రంగం మొత్తం ప్రభుత్వ రంగంలో ఉంది వాళ్ళు ఎంత ప్రభుత్వాలు ఎంత రేటు నిర్ణయిస్తే మనం అదే పే చేస్తున్నాం దీనికన్నా ఢిల్లీలో ప్రైవేట్ రంగంలో ఉంది కన్నా మన ఆంధ్ర తెలంగాణ కన్నా తక్కువ రేటుకి వినియోగదారులకి కరెంటు దొరుకుతుంది ప్రైవేట్ వినియోగ ప్రైవేట్ కంపెనీలవి నేను ప్రైవేట్ పబ్లిక్ అని చెప్పను ప్రభుత్వ రంగం ఉండాలి ప్రైవేట్ రంగం ఉండాలి కానీ ఉండాల్సింది అది కాదు పోటీ ఉండాలి ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ రంగం మధ్య పోటీ ఉండాలా ప్రభుత్వం ప్రైవేట్ రంగం మధ్య పోటీ ఉండాలా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఒకదాని ఒకదానికి ఒకదానికి పోటీ ఉండాలి అప్పుడే వినియోగదారుడికి ప్రజలకి నిజమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది దాన్నే మార్కెట్ సంస్కరణలు అంటారు ప్రభుత్వం ప్రైవేటు ఉన్నాయండి కానీ పోటీ ఉండాలి పోటీ లేకపోతే గుత్తాధిపత్యం ఏర్పడుతుంది అది ప్రభుత్వ రంగంలో అయినా ప్రైవేట్ రంగంలో అయినా గుత్తాధిపత్యం ఏర్పడినప్పుడు వినియోగదారుడికి ప్రజలకి నష్టం జరుగుతుంది ఇవాళ జరుగుతుంది అదే వ్యవసాయ బిల్లులు ఉపసంహరణ చేసుకున్న దాంట్లో పంజాబ్లో ఆర్తియాస్ చాలా పెద్ద వేల కోట్ల రూపాయల వ్యాపారం వాళ్ళది ఈ బ్రోకర్లు వాళ్ళు మిడిల్ మెన్ ఏమీ రైతుకు స్వేచ్ఛ ఉండకూడదా నేను కావాలంటే మార్కెట్లో అమ్ముకుంటాను లేకపోతే బయట అమ్ముకుంటాను నా ఇష్టం నువ్వెవరు ఆపడానికి నా ధాన్యం ఎంతైనా నిల్వ చేసుకుంటావు నువ్వెవరు ఆపటానికి నేను ఎక్కడికైనా రవాణా చేస్తాను నువ్వెవరు ఆపటానికి ఇలా అడుగుతున్న రైతు సంఘాలు కూడా ఉన్నాయి అవి స్వతంత్ర సంఘాలు పార్టీలకు సంబంధించిన సంఘాలు కాదు కానీ వాళ్ళ మాట ఇవాళ వాళ్ళకి వాళ్ళ హక్కులు పోయినాయి కదా వ్యవసాయ బిల్లులు ఉపసంహరణ చేసుకోవడంతో మార్క్ ఎప్పుడైనా మార్కెట్ సంస్కరణలు వ్యవసాయ రంగమైనా లేకపోతే ఇంకో రంగమైనా సరే మార్కెట్ సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడ్డాయని ప్రపంచ అనుభవం తేట తెల్లం చేస్తూ ఉంది కానీ ఇండియాలో ఇంకా మనం ఆ పాత పద్ధతి ఏదైతే పబ్లిక్ సెక్టరే దైవం గుత్తాధిపత్యమైనా పర్వాలేదు అనుకునే మనస్తత్వం నుంచి బయటపడకపోవటం మనకి నిజంగా దయనీయమైన పరిస్థితిది ఇలా ఉంటే దేశం ఆర్థికంగా పురోభివృద్ధి చెందలేదు దేశం వెనక పడుతుంది అల్టిమేట్గా నష్టపోయేది పేద ప్రజలే ఇది తెలుసుకోవాల్సిన అవసరం పేద ప్రజల్ని చైతన్యం చేయటానికి దురదృష్టవశాత్తు దానికి చెప్పడానికి చాలామంది ఉన్నారు ప్రైవేట్ రంగం వద్దని చెప్పటానికి కానీ పోటీ మార్కెట్ కావాలని చెప్పే వాళ్ళ సంఖ్య బహు అరుదుగా ఉంది వాళ్ళ దేశంలో అందువల్లనే మనకి దురదృష్టం మనకి దయనీయమైన పరిస్థితి మన ఆర్థిక పరిస్థితి అంగలేస్తూ ముందుకెళ్లాలంటే పోటీ మార్కెట్ సంస్కరణలు అత్యవసరం ఇది ఈనాటి రామ్ తా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి